పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటలు నొక్కండి. నమస్కారం. నా మిత్రులకు, సన్నిహితులకు, ఆత్మీయులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈరోజున విద్య వినయం అనే రెండు పదాలు నా జీవితంలో ఎలా అన్వయమైనాయి, అది నేను ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్తే ఎలా అన్వయమైనాయి, అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తే ఎలా అన్వయమైనాయి, కృష్ణగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా అన్వయమైనాయి, ఇవన్నీ కూడా నాకు కొన్ని చిన్న చిన్న జ్ఞాపకాలు వస్తూ ఉంటాయండి. నాకు విద్య అనేది మొట్టమొదట మా అన్నయ్య థా అనే అక్షరం రాయలేకపోతే మా అమ్మ మా అన్నయ్య కళ్ళల్లో ఉల్లిపాయ రసం మిండేది. వాడు ఏడుస్తుంటే రాయి రాయి అని. అలా నేను థర్డ్ ఫారం రెండు సార్లు తప్పానండి. తప్పితే మా నాన్నగారు వెళ్ళి గేదెలకు అయ్యన్నాడు. ఎక్కెక్కి ఏడ్చేశాను నేను ఆ రోజున. ఎవరైతే అమ్మ అన్నయ్య కళ్ళల్లో పిండిందో ఆ అమ్మే నన్ను నా కోసం వచ్చి ఈ ఒక్కసారికి చదివించండి, వాడు మళ్ళీ తప్పితే మాత్రం మీరు గేదెలనే కాయిద్దరు కానీ అని మా నాన్న దగ్గర మాట తీర్చుకుంది. అంతే, ఆ రోజు నుంచి డాక్టర్ ఆఫ్ లిటరేచర్, హైయెస్ట్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్, డాక్టరేట్ కాదండి, డాక్టర్ ఆఫ్ లిటరేచర్, డీలిట్ అంటారు దాన్ని. మీరు చూసి ఉంటారు, మనం పెట్టాను అది బుక్ కూడా. నేను ఇట వచ్చేసాను కాబట్టి ఇక్కడ దూరంగా ఉన్నాను, వెంటనే రాగానే మీకు మళ్ళీ రెండు పుస్తకాలు హామీ ఇస్తున్నానండి. ఒకటి ఆల్రెడీ రెడీగా ఉంది మీకు రావడానికి, డీలిట్ బుక్. రెండోది స్క్రీన్ ప్లే బుక్ కూడా మీకు అందింది. ఇక మిగిలింది నా ఆశ, నా దైవం ఎన్టీఆర్ గారి గురించి రాసే పుస్తకం. అది కూడా 4-5 చాప్టర్లలో అద్భుతంగా జీవితంలో కేవలం నటనే కాకుండా నా అనుభవాలే కాకుండా కూడా మీకు అందిస్తారండి. విద్యా హృద్యాపి సావద్య వినా వినయ సంపదం అంటారండి. విద్య ఎంత గొప్పదైనా కావచ్చురా, నీ దగ్గర వినయం లేకపోతే మాత్రం అది శోభించదు అని. నాగేశ్వరరావు తీసుకోండి, తను చదువుకోలేదన్న బాధతో కాలేజీలు పెట్టి వాళ్ళందరినీ ఎంత గొప్పగా, ఎంతమంది చదువుకోవటానికి ఉపయోగపడ్డాడో మీ అందరికీ తెలుస్తుందండి. అలా ఒక విద్య గొప్పతనం అండి అది. నేను ఇంత చదువు చదువుకుని అలా వస్తే ఒక ఆయన నన్ను, మాస్టారు మిమ్మల్ని ఉయ్యూరు మన ఏజెంట్ ఎస్సీ కాలేజీలో ఎంత గొప్పగా చూశాము మాస్టారు, మీరేంటి మాస్టారు వీళ్ళందరి దగ్గర ఇలా నిలబడి ఉంటారు అంటే, ఎదగాలంటే ఒదిగి ఉండాలి అనే గొప్ప నిజాన్ని నేను ఆ రోజునే తెలుసుకున్నానండి. అలాగే వినయం, నాకు వచ్చు అన్న పొగరు నువ్వు చూపిస్తే 2 రోజులు తిరగకుండా నిన్ను డౌన్ చేసేయటానికి అది రెడీగా ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎంత గొప్పగా ఉన్నా నువ్వు వినయంగా ఉంటే వాడు ఫోజు కొడితే, ఫోజు కొట్టిన వాళ్ళు ఎంతమంది చరిత్రహీనులు అయిపోయారో నాకు తెలుసండి. వాళ్ళందరూ దెబ్బతిన్నారు జీవితాలు. మీరు భక్త ప్రహ్లాద సినిమా కనుక చూసి ఉంటే మీకు అర్థమవుతుందండి. చదివించిన ననుగురువులు అంటాడు ఇంత చిన్న పిల్లాడు. అంటే అతనికి అంత చిన్న వయసులో విద్య వచ్చింది కాబట్టి తండ్రి చేసేది తప్పని, విష్ణువు చేసేది కరెక్ట్ అని తెలుసుకున్నాడు. కన్న తండ్రి అయినా సరే తప్పు చేస్తున్నాడు కాబట్టి విష్ణువు బలి తీసుకుంటా అంటే అలా చూస్తూ నిలబడిపోయాడు. ఆయన తర్వాత బలి చక్రవర్తి దాకా ఆ వంశం నిలబడిందండి, హిరణ్యకశిపుడు నుంచి. కానీ ఇది మీరు తెలుసుకోండి, అంత చిన్నపిల్లాడికి విద్య విలువ తెలిసినప్పుడు ఇంతింత వయసులోకి వచ్చి 25 ఏళ్ళు వచ్చి 20 ఏళ్ళు వచ్చి 18 ఏళ్ళు వచ్చి 30 ఏళ్ళు వచ్చిన మీ అందరికీ ఆ విద్య విలువ ఎంత తెలవాలో గమనించుకోండి అని తెలియజేయాలని ఈ పలుకులు చెప్తున్నాను. కాబట్టి 2 గుర్తుపెట్టుకోండి, విద్య వినయం, 2 కళ్ళులాగా చూసుకోండి. పిల్లలారా, మీ అమ్మా నాన్నలు ఎన్ని ఆశలు పడతారో తెలుసా, మీరు విద్య నేర్చుకోవాలని, పెద్ద చదువులు చదవాలని, గొప్పవాళ్ళు అవ్వాలని, మిమ్మల్ని చూసి వాళ్ళు గర్వపడాలని. కాబట్టి ఇది నేర్చుకోండి నానా. స్టూడెంట్స్, మీకోసమే చెప్తున్నాను నేను ఇది, విద్య అనేది. ఆ విద్యతో పాటు వినయం ఉంటే స్కై ఈజ్ యువర్ లిమిట్, ఆకాశమే మీ హద్దు అవుతుంది అని తెలియజేస్తూ విద్యార్థులందరికీ ఆశీర్వచనాలు అందజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.